హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ టేస్టీ టేస్టీగా రించే రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది బచ్చల కూరతో రోటీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా రోట్లో పచ్చడి నూరి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంటుంది బచ్చల కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బచ్చల కూరతో ఈ విధంగా రోడ్లో పచ్చడి చేస్తే ఇంతకు ముందు అన్నడు తిన వాళ్ళు కూడా మెతుకు మిగల్చకుండా తింటారు అంత బాగుంటుంది ఈ బచ్చలాకు నేను ఇంట్లోనే పెంచాను చూడండి లేత లేత ఆకులతో సూపర్గా ఉంది ఈ విధంగా మనం లేత లేత ఆకుల్ని కోసుకోవాలి ముదురాకులు కొయ్యకూడదు లేత లేక ఆకులు కోసుకునేసి ఆ చిగురులతోనే చేస్తే పత్తడి ఆ రుచి ఏముంటో తెలుసా అట్లా ఉంటుంది ఆకులు మొత్తాన్ని కోసాక ఒక బకెట్లో నీళ్ళు తీసుకునేసి ఆ ఆకు మొత్తాన్ని నీళ్ళల్లో వేసి మనం బాగా కడుక్కోవాలి ఏంటంటే ఈ మామూలుగా ఆకుల మీద ఈ కొంచెం ఆకులు మందంగా ఉంటాయి ఈ ఆకుల పైన కొంచెం దుమ్ము కూడా పడి ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ కడుక్కోవాలి ఈ విధంగా కడిగినాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఏంటంటే ఈ ఆకులు ఎప్పుడైనా సరే చూడండి లేతాకులుగా ఉంటేనే ఇవి మంచి రుచి వస్తాయి ముదురుగా ఉంటే ఏంటంటే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అన్నట్టు అందుకోసం అని చెప్తున్నాను లేతాకులు వచ్చిన రుచి చాలా బాగుంటుంది ఈ టైప్లో మొత్తం తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేద్దాం కడాయి పెట్టినాక దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం ఒక్క స్పూను అది వేడెక్కనిచ్చేసి ఒక స్పూను ధనియాలు వేసి ఆ తర్వాత ఒక అర స్పూను జీలకర్ర రెండు స్పూన్లు తెల్ల నువ్వులు కూడా అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు ఎండు మిరపకాయలు వేసుకుందాం అది మనకి స్పైసీ ఎంత అవసరం అంత ఓకేనా అంటే మిరపకాయల్లో ఉండే స్పైసీని బట్టి వీటిని మనం బాగా ఎరడాలుగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసే ఎప్పుడైనా వీటిని మాడకుండా ఈ టైప్లో వేయించుకోవాలి ఓకేనా ఒక్కసారి చూడండి ఏ విధంగా ఏగాయి అన్నది చూపిస్తాను ఈ టైప్లో ఖచ్చితం మనం ఎంచుకోవాలి అప్పుడే పచ్చడి మరింత వస్తుంది ఓకేనా ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం కాకపోతే ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు అదే బాండిట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి వేడెక్కనిచ్చి ఈ మనం ఇందాక కడిగి రెడీ చేసి పెట్టుకున్న బచ్చల ఆకుని అందులో వేసేద్దాం ఈ ఆకు మొత్తాన్ని పూర్తిగా వేసిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి మీదకి కొంచెం తిరగ వేసుకోవాలి ఈ టైపులో నిదానంగా కిందకి మీదకి తిరగేస్తే ఇప్పుడు చూడటానికి ఆకు ఎక్కువగా ఉంది కదా ఇది వాడే కొద్దీ దగ్గరికి వచ్చేస్తుంది ఓకేనా కాకపోతే వాడుతున్నప్పుడు కొంచెం నలుపు రంగులో వస్తుంది భయపడద్దు కానీ రుచి మాత్రం ఏమన్నా ఉంటుంది ఇప్పుడు దీంట్లో అర స్పూను పసుపు వేసి ఒక స్పూను సాల్ట్ వేద్దాం ఇవి రెండు వేస్తే తొందరగా వాడుతుంది మగ్గి మరింత వస్తుంది అన్నట్టు అందుకోసమని కాకపోతే ఇది వేగటానికి కొంచెం లేట్ అవుతుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు ఈ ఆకులు మొత్తంలో కలిసే విధంగా అట్లా అంటే ఆకుల మధ్యలోకి వెళ్తే బాగా ఉడుకుతుంది అన్నట్టు అందుకోసమని ఈ చింతపండు వేసినప్పుడు కొద్దిగా అడుగు అంటుకుంటూ ఉంటుంది కాకపోతే మనం ఈ టైప్లో కలుపుకుంటూ తిరగేసుకుంటూ బాగా వేగనివ్వాలి ఈ టైప్లో రావాలి ఓకేనా కొద్దిగా నలుపు రంగులో వస్తుంది పర్వాలేదు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి రోట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసేద్దాం అంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ ఇవన్నీ వేసాక బాగా దంచుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా ఈ విధంగా దంచాలి దంచిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డను తీసుకునేసి పాయలుగా విడదీసి అందులో వేసేసి ఇప్పుడు మనం ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం అంటే రుచికి సరిపడా రుచి ఎంత అవసరమో రుచికి అంత వేసుకునేసి కలబెట్టి బాగా దంచుకోవాలి దంచిన తర్వాత ఇందా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆకు ఉంది కదా బచ్చలి ఆకు ఈ ఫ్రైని అందులో వేసేసుకుందాం వేసి కాస్త అలా కలబెట్టుకోవాలి కిందకి మీదకి తిరగేస్తే ఏంటంటే దంచినప్పుడు అడుగున అతుక్కున్న కారం మొత్తం కూడా ఈ ఆకులో బాగా కలిసి మొత్తం బాగా మిక్స్ అవుతుంది అన్నట్టు అందుకోసం ఇప్పుడు దీన్ని మనం కొత్తగా నూరుకోవాలి ఈ టైప్లో మనం బాగా దంచాలి దంచిన తర్వాత ఇప్పుడు ఆనియన్ అంటే ఒక ఎర్రగడ్డను తీసుకునేసి రెండు భాగాలుగా కట్ చేసి వేసి దీన్ని కూడా పచ్చగా దంచేయాలి ఈ విధంగా దంచుతున్నప్పుడు అంట్లో నుంచి వచ్చే రసం ఉంటుంది కదా అది పచ్చట్లో మిక్స్ అయ్యి పచ్చడికి మరింత రుసొస్తుంది ఇప్పుడు బాగా రుబ్బుకోవాలి ఈ టైప్లో మనం బాగా ఎనిపితే అప్పుడు ఆ వచ్చే జిగటకి పత్తడి రుచి ఏమన్నా ఉంటుంది దీన్ని మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దు ఆ టైపులో దంచుకొని రుబ్బుకోవాలి చూడండి ఒక్కసారి పచ్చడి జిగట జిగటగా ఒక్క స్పూను వాటర్ కూడా పోసే అవసరం లేదు చూడండి ఎలా వస్తుందో పచ్చడి అంత బాగుంటుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మనం పచ్చడి రెడీ చేసి బౌల్లో వేసుకునేసి ఇప్పుడు ఒకసారి దీన్ని చూడండి చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి అంత బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెడదాం బాండీ పెట్టినాక దీంట్లో ఒక రెండు గంటలు నూనె వేద్దాం రెండు గంటలు నూనె ఖచ్చితంగా కావాలి ఇది వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది తొమ్మిది తీసుకునేసి నలిపి ఈ టైప్లో అందులో వేసేసుకుందాం అంటే ముక్కులు పొడిసి ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసి కాస్త అనేసి ఇప్పుడు కరివేపాకు తీసుకుందాం ఒక నాలుగు రెమ్మలు ఓకేనా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి సూపర్ రుసొస్తుంది ఇప్పుడు దీన్ని కాస్త అండిచ్చి మనం ఏదైతే దంచి రెడీ చేసి పెట్టుకున్నామో పచ్చడి ఆ పచ్చడిని అందులో వేసేద్దాం అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కలుపుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ ఏదైతే వేడెక్కుందో ఈ వేడి ఈ పత్తడికి సరిపోతుంది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకునేసి ఒకసారి చూడండి ఈ విధంగా సరిపోద్దండి చాలా అంటే చాలా సింపుల్ ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు మరింత రుచిగా ఉంటుంది చూస్తేనే నోరూరుతుంది ఎన్నడూ తినడం వాళ్ళు కూడా రోటీ పత్తడి ఈ విధంగా చేసుకోండి కాస్త నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే ఆ రుచి మాత్రం ఏమన్నా ఉంటుంది అంత బాగుంటుంది పప్పుసార చేసిన ఏది చేసినా పక్కన కాస్త పచ్చడి నంజుకుంటే ఆ రుచే వేరు అంత బాగుంటుంది